స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నెక్స్ట్ స్టెప్ ఏంటి? హౌస్ రిమాండ్ పై ఇవాళ ఎలాంటి తీర్పు రాబోతోంది? సిఐడి కస్టడీపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? చంద్రబాబు కేసులో ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేపుతోంది. హౌస్ రిమాండ్ పై నిన్న ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు లాయర్లు, సిఐడి తరపు న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు. జైల్లో చంద్రబాబుకు కల్పించిన భద్రతపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందుకే హౌస్ రిమాండ్కి ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సిద్ధార్థ్ లూత్రా. చంద్రబాబు లాయర్ల వాదనపై సిఐడి లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉన్నారని, హౌస్ రిమాండ్ అసాధారణమని అన్నారు. అది ఏ చట్టంలోనూ లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇంటికంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే భద్రత ఎక్కువని అన్నారు ఆయన. ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పు ఇస్తామని చెప్పింది. దీంతో ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది సస్పెన్స్గా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నెక్స్ట్ స్టెప్ ఏంటి? హౌస్ రిమాండ్పై ఇవాళ ఎలాంటి తీర్పు రాబోతోంది? ఈ విశేషాలపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధులు శర్మ ఏసీబీ కోర్టు నుంచి, అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి దినకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శర్మ దగ్గరికి వెళ్దాం. శర్మ, ఈరోజు హౌస్ రిమాండ్పై ఎటువంటి తీర్పు రాబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. సో నిన్న వాదనలు ప్రతివాదనలు విన్నాం. సో ఏంటి, ఎటువంటి చర్చ జరుగుతోంది? న్యాయ నిపుణులు ఏమంటున్నారు? భోగి, కోర్టు నిర్ణయం వెల్లడించేంత వరకు, కోర్టు బెయిల్ ఇచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటాడా లేదంటే హౌస్ కస్టడీకి పరిమితం అవుతాడా అన్నది సస్పెన్స్ అనేది కొనసాగుతోంది. కాబట్టి ఇవాళ దానికి సంబంధించినటువంటి నిర్ణయం కోర్టు వెల్లడించబోతోంది. మరి హౌస్ కస్టడీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని కోర్టు వెల్లడిస్తుంది అనే దానికి సంబంధించి కాసేపట్లో తేలిపోతుంది. మధ్యాహ్నంలోగా హౌస్ కస్టడీ పైన విజయవాడ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించబోతుంది. మరి ఈ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి ఆయన భద్రతకు సంబంధించి, రెండు ఆయన ఆరోగ్యానికి సంబంధించి. మరి భద్రతకు సంబంధించి జెడ్ ప్లస్ కేటగిరీలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన భద్రతకు ముప్పు పంచి ఉంటుంది. ఆయనకు వివిధ శక్తుల నుంచి టార్గెట్గా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి డయాబెటిక్ పేషెంటు, రెండు హైపర్ టెన్షన్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి, 73 ఏళ్ల వ్యక్తి జైల్లో ఉంచడం వల్ల ఈ రెండు సమస్యల నుంచి ఆయనకు ముప్పు పంచి ఉంది కాబట్టి ఆయనను హౌస్ కస్టడీ, ఆయన ఇంట్లోనే ఉంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును చంద్రబాబు నాయుడు తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా అభ్యర్థించారు. కాబట్టి మరి దీనికి సంబంధించి సిఐడి వ్యతిరేకిస్తోంది, దీనికి సంబంధించి జైలు దగ్గర పూర్తి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పింది. అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించి మందులు ఏవైతే వాడొచ్చో అవన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పింది. వైద్యులు 24 గంటలు జైల్లోనే వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పింది. కాబట్టి మరి ఈ రెండు వాదనలు విన్న న్యాయస్థానం ఏ రకంగా తీర్పు వెల్లడిస్తుంది, నిర్ణయాన్ని వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ కేసును 3 రోజులుగా ఈ విజయవాడ కోర్టులోనే పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లీగల్ టీమ్ మెంబర్ డాక్టర్ బాలా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. న్యాయవాది బాలా గారితో మాట్లాడదాం. ఏంటి మీరు చూస్తూ ఉన్నారు నిన్న జరిగినటువంటి వాద ప్రతివాదనలకి, ఏంటి ఇవాళ కొన్ని క్లారిఫికేషన్స్ ఏమైనా తీసుకుంటుందా, ఏ రకంగా ఉంటుంది? అంటే క్లారిఫికేషన్స్ అనే విషయంకి వస్తే ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నిన్న జరిగిన వాదనలు చాలా హీటెడ్గా జరిగి ఉన్నాయి. ఎందుకంటే 167 సప్లస్2 ప్రకారం హౌస్ కస్టడీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దాని మీద ఎక్కువ తర్జన భర్జన అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా లిమిటెడ్ పోర్షన్ ఉన్న సెక్షన్స్ కాబట్టి ఇందులో క్లారిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు మనకు ఒక జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది, గౌతమ్ నవల్కర్ అనే ఒక జడ్జ్మెంట్ ఏదైతే ఉందో హౌస్ కస్టడీ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీత్యా వాళ్ళకి, లేదంటే హెల్త్ లేకపోతే వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇక్కడ అరెస్ట్ కానీ రిమాండ్ కానీ చేయాల్సిన ఆబ్జెక్ట్ ఏంటంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి ఆర్టికల్ 21 ప్రొవైడ్ చేసిన రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాంట్లో లైఫ్ అండ్ లిబర్టీ చాలా ఇంపార్టెంట్. లిబర్టీని మాత్రమే కట్టెలు చేసే మాత్రమే ఉంటుంది తప్ప అరెస్ట్లో, అలా అని చెప్పేసి లైఫ్ రిస్క్ను పెట్టమని చెప్పేసి అని ఏ జడ్జ్మెంట్ కానీ ఏ రాజ్యాంగం అని ఎక్కడ కూడా మనకు చెప్పదు. అయితే అదే క్రమంలోనే ఈరోజు హౌస్ కస్టడీ అనేది ఎందుకు అడుగుతున్నారంటే, ఓకే లిబర్టీని కట్టెలు మాత్రమే చేయండి, లిబర్టీని మాత్రమే మాకు ఇచ్చేయండి, కాకపోతే మాకు సెక్యూరిటీ రీత్యా ప్రాణహాని ఉంది
కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ 21 ఏదైతే మాకు ప్రొవైడ్ చేసిందో ఆ ఆర్టికల్ 21 రైట్ ప్రొవైడ్ చేసిన ప్రకారంగానే ఈ రోజు మాకు మా ప్రాణాలకి ముప్పుంది కాబట్టి పర్సనల్ గా ఒక సెపరేట్ గా ఒక జైల్ ని తయారు చేసినట్టు కదా అంటే ఒక హౌస్ ని తీసుకొని దాన్ని ఒక జైల్ లాగా తయారు చేసే విధంగా తయారు చేసి లిబర్టీ ని కట్టెల్ చేసి లైఫ్ కి సెక్యూరిటీ ఇచ్చే విధంగా ఎందుకంటే ఆయనకి హెల్త్ కండిషన్స్ కూడా బాగాలేవు ఆ హెల్త్ కండిషన్స్ ప్రకారంగా కూడా ఆయనకి కంప్లీట్ గా ఒక అసిస్టెన్స్ కంపల్సరీ అంటే డాక్టర్ లో లేకపోతే ఇంకొకరో కాకుండా డాక్టర్ అనేది మానిటర్ చేయగలుగుతారు కానీ పర్సనల్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకు పర్సనల్ అసిస్టెంట్ ఫుడ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఆయన వస్త్రధారణ దగ్గర నుంచి కానీ లేకపోతే ఆయన నిద్రపోయే టైంలో కానీ లేకపోతే మళ్ళీ లేచే టైంలో ప్రతి ఒక్కరి టైం టు టైం ఒక పీరియాడికల్ షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నది అనవసరంగా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఆయన లైఫ్ కి ఇబ్బంది వస్తుంది అనేది క్రమంలోనే ఈ వాదనలు కూడా ఎక్కువ జరగడం అయితే జరిగింది మీరు ప్రత్యేక హౌస్ అన్నారు అంటే ఆయన ఇంట్లో కాకుండా వేరే హౌస్ అది డిపెండ్స్ అపాన్ సి హౌస్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ అక్కడ నాదా మీద అనేది కాదు ఆ ప్లేస్ కాకుండా వేరే ఇతర ప్లేస్లలో వేరే ఏదైనా హౌస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జైలు లేదు జైలు కాకుండా వేరే ప్లేస్ ఎందుకంటే జైల్లో థ్రెట్ ఉంది ఎందుకు థ్రెట్ ఉంటుందంటే అక్కడ ఖైదీలు చాలా మంది ఉంటారు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి అది స్టేట్ పర్వ్యూలో ఉంటుంది స్టేట్లో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కు సంబంధించింది కాబట్టి ఆ భయం ఎక్కువ ఉంది కాబట్టి స్టేట్ కి సంబంధించిన గెస్ట్ హౌస్లు ఉన్నాయి స్టేట్ కి సంబంధించిన వేరే డిపార్ట్మెంటల్ హౌసెస్ ఉన్నాయి అలాంటి వాటిని కూడా ఒక జైలు కింద పరిగణించి ఈయనకు బెయిల్ వచ్చేంత వరకు అక్కడ ఉంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి ఆయన లిబర్టీని మాత్రం కట్టెలు చేసి ఇస్తే సరిపోతుందని చెప్పేది మెయిన్ ఎక్కువ మీరు చెప్తున్న దాని ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైలు అక్కడ భద్రత విశిష్టంగా ఉంది నిన్న సిఐడి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా అదే చెప్పారు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు బ్యారెక్ సెపరేట్ బ్యారెక్ ఏర్పాటు చేశామన్నారు అక్కడ ఒక పర్సనల్ అసిస్టెంట్ పెట్టామన్నారు ఇద్దరు సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు జైలు చుట్టూ కూడా భద్రతాపరమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకున్నామన్నారు ఇంటికన్నా కూడా జైలే సేఫ్ అనేటువంటి భావన వస్తుంది దానికి ఏం చెప్తారు మరి గతంలో జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడే మర్డర్ చేయబడ్డారు ఎలా జరిగాయి స్టేట్ గవర్నమెంట్లు అప్పుడు ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి కదా ఇప్పుడు ఇంత టాలెస్ట్ ఫిగర్ భారతదేశంలోనే మొత్తం ఈ కేసు గురించి చూస్తుంది అది కాక 14 సంవత్సరాల సీఎం మాజీ ఆంధ్రప్రదేశ్కి సీఎం అదేకాక అపోజిషన్లో కూడా 15 సంవత్సరాల పైన ఆయన అపోజిషన్లో కూడా విహరించున్నారు స్టేట్లో చాలా టాలెస్ట్గా ఉన్నారు అదేకాక ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీని కూడా డబల్ చేశారు రీసెంట్గానే మనం చూసాం ఎన్ఎస్జీ సెక్యూరిటీని కూడా డబల్ చేస్తున్నారు ఎందుకు చేశారు థ్రెట్ అసెస్మెంట్ ఉంది అనేది అక్కడ భావించారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా హోమ్ అఫైర్స్ కూడా ఈయనకి సెక్యూరిటీని డబల్ చేసి ఎనర్జీ ఈయనకి ఎనర్జీని ఇచ్చారు ఎనర్జీని ఇచ్చిన ఎందుకు ఇచ్చారు అంటే ఒక సెక్యూరిటీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటే ఏదో ఒక థ్రెట్ ఉంటుంది లేకపోతే ఆయన ప్రైవసీకి కానీ లేకపోతే ఆయన లిబర్టీకి కానీ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది న్యూట్రలైజేషన్ కాబట్టి అటు స్టేట్కి సెంట్రల్కి మధ్యలో ఉంటుంది కాబట్టి న్యూట్రల్గా వ్యవహరిస్తారని చెప్పేసి కానీ ఆ ఏజెన్సీని తీసుకొచ్చారు ఆ ఏజెన్సీని కాదని చెప్పేసి ఇప్పుడు స్టేట్ ఏజెన్సీని పెట్టినప్పుడు స్టేట్ ఏజెన్సీ మీద నమ్మకం లేదని చెప్తున్నప్పుడు అక్కడ నా లైఫ్కి ఇబ్బంది ఉన్నట్టు లైఫ్ లిబర్టీ అని చాలా ఇంపార్టెంట్ లిబర్టీని పక్కన పెట్టేసండి బట్ లైఫ్ ఇంపార్టెంట్ కదా ఈ లైఫ్ని ఎవరు మనం పోతే తీసుకురాలేం కదా మీరు లిబర్టీని పోతే మళ్ళీ తీసుకురావచ్చు బెయిల్ వచ్చిందంటే మళ్ళీ లిబర్టీ వచ్చేస్తుంది నేను స్వేచ్ఛగా తిరగచ్చు స్వేచ్ఛగా మాట్లాడచ్చు స్వేచ్ఛగా ఎవరితో వెళ్ళచ్చు కానీ లైఫ్ పోతే ఎవరు తీసుకురాగలుగుతారు బట్ వన్ సింపుల్ కాజ్ ఆర్ డిలే ఇట్స్ కాంట్ బి ఏ కాజ్ ఆఫ్ మై డెత్ అనే దగ్గర నా చావుకి ఒక చిన్న డిలే కూడా కారణం కాకూడదు అనే దాంట్లో ఆయన ప్రికాషన్స్ తీసుకోవచ్చు తప్పేం లేదు ఈరోజు మనం తీసుకుంటున్నాం G20 సదస్సును తీసుకొని మహానగరం ఢిల్లీలోనే పేదలున్న ప్రదేశంలోనే మన భారతదేశానికి ఫేక్గా చూపిస్తున్నారు మరి అలాంటి సందర్భాలలో అలాంటి గవర్నమెంట్స్ ఉన్న సందర్భాలలో ఈ టైంలో మరి ఒక లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఎలా అనుకోవాలి మనము మణిపూర్ సంఘటనలు చూసాం అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనుషులు చనిపోయారు కదా ఇంకా సెంట్రల్ జైలు అని అంటున్నాము సెంట్రల్ జైలు ఎంత సెక్యూరిటీ బయట మీకు సెంట్రల్ జైలు కంటే ఎక్కువ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ జరగట్లేదా మర్డర్లు జరగట్లేదా చంపేయట్లేదా అంటే లిబర్టీ లేదా సార్ లైఫ్ లేదా ఒకసారి జ్యుడిషియల్ కస్టడీకి పంపిన తర్వాత హౌస్ కస్టడీ అన్నది సాధ్యమేనా ఇలాంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కు ఈ పరిధి ఉంటుందా పరిధి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కి పర్వ్యూలోనే ప్రిజన్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి సటన్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ముందు ఆ కన్సర్న్ మెజిస్ట్రేట్ కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ప్రిజన్ సెంటర్ దగ్గర నుంచి కాబట్టి ఇప్పుడు ఈ ప్రిజన్ సెంటర్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయని కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడ పిటిషన్ వేసుకొని నాకు లైఫ్ ప్రాబ్లం ఉంది మీరు ఆ న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆర్డర్ చూశారు అందులో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించాలన్నారు భద్రత కల్పించాలన్నారు ఇవన్నీ ఆదేశాలు అందులో ఉన్నాయి కన్సర్న్ సూపరింటెండెంట్కి ఇచ్చారు మరి ఇది మార్చి మళ్ళీ హౌస్ కస్టడీ అనుమతి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంట అవకాశం అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రొజెక్షన్స్ అయితే చేస్తున్నారు ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి ఏంటి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి దీనివల్ల రేపు ఏం థ్రెట్ ఉంటుంది ఎందుకు థ్రెట్ ఉంటుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ థ్రెట్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి బెనిఫిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి గతంలో కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జైళ్లలో జరగలేదా జరిగాయి కానీ సాధారణ వ్యక్తి కాదు అన్న విషయం న్యాయమూర్తికి తెలుసు
సాధారణ వ్యక్తి కాదు అన్న విషయం న్యాయమూర్తికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె రాజమండ్రి సెంట్రల్ జైలుకే పంపించారు. దీని ఉద్దేశం జైలుకి పంపించడం అనే ఉద్దేశాలు ఏం లేవు అక్కడ. ఆమె ప్రొసీజర్ ప్రకారము అంటే ఒకవేళ ఆ రకమైనటువంటి ముప్పే ఉంటే ఆమె హౌస్ కస్టడీకే ఇచ్చి ఉండేది కదా. ఏ జడ్జి కూడా తెలియదు కదా ముప్పు ఉందని చెప్పేసి అని ఎవరు చెప్పాలి? పిటిషనరే చెప్పాలి. ఈ రోజు పిటిషనర్ చెప్తున్నారు కదా, పిటిషనర్ చెప్తున్నారు కాబట్టి ఈ రోజు ఆవిడకి తెలుస్తుంది ఆవిడ దేవుడ దేవత కాదు లేకపోతే దేవుళ్ళు కాదు కదా. ఊహించడానికి జడ్జులు కూడా ఏం చేస్తారంటే పిటిషన్ వేసిన తర్వాతనే దాని మీద పరిగణించి దాంట్లో పరిశీలించి వాదోపవాదనలు విన్న తర్వాతనే వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిన్న వాదనలు జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ గా జరిగాయి, ఈ రోజు రిజర్వ్ చేసుకున్నారు కాబట్టి జడ్జిమెంట్ ఇవాళ ఏమి ఇస్తారనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎందుకన్నా కూడా మీరు చూసి ఉంటారు 409 కి సంబంధించి అలాగే 17A ఇవన్నీ కూడా అట్రాక్ట్ కావు అన్న దానికి మీరు ఇచ్చే సమాధానం అది ఈ రోజు అంత ఇంపార్టెంట్ అయిన ఇష్యూ కాదు. 409 కావచ్చు లేకపోతే దాంట్లో పెట్టిన ఇతరతర సెక్షన్స్ 468, 471, 166 ఇంకా సో ఆన్ సో సెక్షన్స్ ఏవైతే పెట్టున్నారో అలానే పీసీ యాక్ట్ 13 దగ్గర నుంచి కూడా ఏవైతే పెట్టున్నారో అది అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రైమ్ ఆఫీసీ ఉందని చెప్పేసి అని జడ్జి గారు భావించారు కాబట్టి రిమాండ్కి ఇచ్చున్నారు 14 డేస్. ఈ రిమాండ్ అయిపోయే లోపల బెయిల్ వచ్చింది అనుకోండి మళ్ళీ బయటకు వస్తారు. ఇదంతా ట్రయల్లో తేలాల్సిన విషయం. ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడ స్కోప్ తక్కువ కాబట్టి ఇక్కడ పెద్ద అవసరం లేదు అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాదన. ఆల్రెడీ కస్టడీ పిటిషన్ వేశారు, 5 రోజులు చంద్రబాబు నాయుడిని కస్టడీకి తీసుకోవాలి, విచారించాలి, దాంట్లో ఆయన పాత్ర ఉందనే దానికి సంబంధించి విచారించాలన్నారు. ఇది ఏ రకంగా ఉంటుంది? కస్టడీ పిటిషన్ అనేది ఒక ఫార్మల్ పిటిషన్ కాబట్టి దాన్ని ఒకవేళ ఆమోదించవచ్చు ఆమోదించలేకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇంతవరకు ఇంకా ఏం ఎంక్వైరీ సరిగ్గా చేయలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంది అంటే మాత్రం ఫార్మల్ గా ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు కూడా, చెప్పలేము అది. కానీ వరుస పిటిషన్ల పైన కోర్టు అసహనం వ్యక్తం చేస్తుందన్న దానికి నిన్న మీరు వరుస పిటిషన్లు వేశారని దాని మీద అసహనం వ్యక్తమైందనేటువంటి చర్చ జరిగింది. దాని గురించి మనం పెద్దగా కామెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరి రైట్, రాజ్యాంగం కల్పించిన హక్కులో, చట్టాలు మనకు కల్పించిన హక్కులో ప్రతి ఒక్కరు పిటిషన్స్ వేసుకోవడం అనేది కామన్ గా జరుగుతుంది. లీగల్ అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పిటిషన్స్ అయితే వేసుకుంటారు. పిటిషన్స్ వేసిన దాని మీద డిసిషన్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కోర్టులకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తుంది. అయితే కాకపోతే ఏంటంటే అన్ని పిటిషన్లకు ఒకటేసారి డిసిషన్స్ రావడం అనేది కష్టం అవుతుంది కాబట్టి వన్ బై వన్ రావడం అనేది జరుగుతుంది అంతే. ఓకే, చూద్దాం మరి చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ల విషయంలో న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉంటుంది, న్యాయస్థానం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తానికి మరి చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ అయితే కోరుతున్నారు, హౌస్ కస్టడీకి కోర్టు అనుమతిస్తుందా లేదా అనేటువంటిది మధ్యాహ్నం లోపు తేలిపోబోతోంది. ఓటు స్టూడియో.